எழுமைக்கும் எனதாவிக்கு இன்னமுதத்தினை எனதாருயிர் கெழுமிய கதிர் சோதியை மணிவண்ணனை குடகூத்தனை மணிவண்ணனை குடகூத்தனை விழுமிய அமரர் முனிவர் விழுங்கும் கண்ணர்கனீனை தொழுமின் தூயமனத்தாராய் இறையும் இல்லா துயரங்களே ஆழ்வார் திருவடிகளே சரணம். ऋषिं जुषामहे कृष्ण तृष्णातत्व मिवोदितं सहस्रशाखां योद्राक्षीत् द्राविडीं ब्रह्मसंहिताम्। భాగవతోత్తములారా, యజుమైక్కుమెనదావిక్కిన్నముదిత్తినై ఎనదారుయేర్ కెజుమియ గదిర్చోదియై మణివణ్ణనై కొడకూత్తనై విజుమియవరమరర్ మునివర్ విళుంగం కన్నల్ కనియినై తొజుమిన్ తూయమనత్తరాయిరయుం నిల్లా తుయరంగళే. ఈ కలియుగంలో తిరువాయుమణి మహాప్రబంధం ఎక్కడైతే ధ్వనించబడుతుందో, ఏ ఇంట్లో అయితే తిరువాయుమణి మనకు అర్థం తెలియకపోయినా ఆ పద ఆడంబరం ఏదైతే ఉన్నదో అదిట ఎంతో ఎంతో ప్రభావం చూపిస్తుందిట. ఈ దివ్య ప్రబంధాన్ని భక్తి శ్రద్ధలతో మనం ఏ పదిపాసురాలు అనుసంధానం చేసినా చాలు, శ్రీమన్నారాయణుడు ఉప్పొంగిపోతాడట. ఆ ఇంట్లో లక్ష్మీనారాయణులు వేంచేసి ఉంటారు. ఆళ్వార్ ఎంబెరుమానార్ల యొక్క కటాక్షం మనకి దొరికి వారి యొక్క నిత్య కైంకర్యం మనకి లభిస్తుందట. అటువంటి ఈ దివ్యమైనటువంటి ప్రబంధంలో ఈనాడు మరి ఈ మూడవ శతక ఆరో దశకంలోని ఏడవ పాశురంలో మనం తెలుసుకోవలసిన విషయాన్ని అనుగ్రహిస్తున్నారు. ఇంత సులభంగా ఉండేటువంటి నారాయణుని తెలుసుకునే మాటలో ఆయన దుర్లభుడు, ఎక్కడో వైకుంఠంలో ఉంటాడు, వేదాలలో మాత్రమే విహరిస్తూ ఉంటాడు. అలాంటి ఆయనను మనం ఎలా కీర్తిస్తాము, మనకెలా అర్థమవుతాడు, ఆయన శాస్త్రాల ద్వారా తెలుసుకోవాలేమో, ఆయన గురించి ఏమేమి శోధించాలో సాధించాలో అనుకుంటున్నారేమో, అది కాదు సుమా. భక్తి కలిగినటువంటి వారికి చాలా సులభుడు, భక్తి లేని వారికి ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని రకాలుగా పురాణాలు ఇవన్నీ వివరించినా స్వామి మాత్రం వాళ్ళకి అగోచరుడే. అందువల్ల ఏ శాస్త్రమైనా సంగీత జ్ఞానము వినా భక్తి, భక్తి లేకపోతే ఆ సంగీత జ్ఞానం కూడా శోభించదు. అలాగనే వేదాంతం కూడా భక్తి శేముషీ భక్తి రూపా, భక్తి రూపాపన్నమైనటువంటి జ్ఞానమే నాకు కావాలని భగవద్ రామానుజాచార్య స్వామి వారు వెంకటాచలపతిని ప్రార్థించారు శ్రీభాష్య ఆరంభ మంగళ శ్లోకంలో. ఎందుకని, భక్తి లేకపోతే ఎండిపోయినటువంటి వాడిపోయినటువంటి పువ్వులాగా ఉంటుంది. ఆ భక్తి అనేటువంటిది స్వామిని ఒక పిలుపులో పిలుస్తూ ఉంటే కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు రాలి, పరమాత్మ దగ్గరగా వచ్చేస్తాడనమాట. ఆ భక్తి ప్రధానంగా సాగుతున్న మహాపరీవాహము ఈ తిరువాయుమడి. దానిలో చెప్తున్నారు స్వామి భక్తులకు చాలా సులభుడండి, మిగిలిన వాళ్ళకి దుర్లభుడు. కాబట్టి స్వామి దుర్లభుడు అని మీరు ఎప్పుడు అని అనుకోవద్దు సుమా. మీరు కూడా ఆశ్రయించారంటే మీ దుఃఖాలన్నీ కూడా తమంతట తామే ఎగిరిపోతాయి. ఎందుకని, నవాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్. వాసుదేవ భక్తులు
ఎక్కడైతే ఉంటారో వారి దగ్గరకి అశుభాలు అనేటువంటివి ఏవి రావుటండి. ఒకవేళ మనకు తరచుగా అమంగళాలు ఇబ్బందులు కలుగుతున్నాయంటే ఇంకా మరొక్కసారి స్వామిని సేవించాలి. ఇంకా మన ప్రబల పాపాన్ని అడ్డుకునేటువంటివి ఆ హరినామాన్ని ఇంకా మనం స్మరిస్తూ ఉండాలి. చాలామంది భగవన్నామం మేము చేస్తున్నాం అయినా కష్టాలు పోవట్లేదు అని, ఆ భగవన్నామంలో నువ్వు నీ మనస్సును కూడా కలిపి పిలవాలి. అలా పిలవకపోయినట్లయితే కేవలం శబ్దంతో కొంతవరకే ప్రభావం అవుతుంది. మనస్ఫూర్తిగా గనక మనం స్వామిని పిలిచినట్లయితే నీకు కష్టం అనేటువంటిది ఉండదు. ఆయన మీకు ఆపద్ బాంధవుడు, ఆపదలలో బంధువుల్లాగా వచ్చి నీ పక్కన నిలబడతాడు. నీకు ధనాన్ని ప్రసాదిస్తాడు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు, తెలివితేటలను ప్రసాదిస్తాడు. వాసుదేవుడు దేనిని గనక నీకు ఇవ్వడు? సర్వము ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ ఆ ప్రార్థనను అలా పిలవగలుగుతున్నావా? భగవంతునికి ఆ విధంగా ఆ రోజుల్లో విదురుడు చేసినట్లుగాను, యశోదమ్మ పెట్టినట్లుగా నువ్వు ఆహార పదార్థం నివేదించగలుగుతున్నావా? నీ పిలుపులలో ఆళ్వార్ల యొక్క ఆర్తి కనబడుతోందా? ప్రేమ కనబడుతోందా? ఇవి గనక ఉన్ననాడు ఇంత కష్టపడక్కర్లేదు పరమాత్మ కోసం. ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట, ఒక్కటే ఒక పిలుపు చాలు. ఈరోజు నమ్మాళ్ళు వార్ల యొక్క దివ్య ప్రబంధంలో ఈ విషయాన్ని మనకు చెప్తున్నారు. ఏడు మైక్కుం ఎనదావిక్కిన్నముదిత్తినై, ఎప్పటికీ నాకు నా ఆత్మకు మిక్కిలి భోగ్యభూతుడైనటువంటి వాడు స్వామి. ఎప్పుడు చూసినా కళ్ళు మూస్తే చాలు ఆ స్వామి నాకు దర్శనమిస్తూ ఉంటాడు. నా ఆత్మ చెడిపోకుండా తానే కాపాడుతున్నాడు. నాతో చెడు పనులు చేయనీయకుండా, నా సంకల్పాలు దుష్టముగా ఉండనివ్వకుండా మొత్తం ఆయన నన్ను దగ్గరగా తీసుకున్నటువంటి మా స్వామి. ఎనదారుయే, నా ఆత్మతో కలిసి ఆహా కేజుమీయ కదిర్చోదియై, చేరియుండి ఉజ్వలమైనటువంటి మణివన్ననై కుడకూర్తనై, ఉజ్వలమైన తేజస్సు మాణిక్యం వంటి కాంతి కలవాడు కుంభ నృత్యాన్ని చేసేటువంటి వాడు. అందరూ చెప్తున్నారు పరమాత్మ శ్రీకృష్ణుడుగా అవతరించిన తరువాత ఆయన తేజస్సు చెప్పలేనంత తేజస్సుగా ఉండేదిట. పరమాత్మ బయలుదేరి వెళ్ళినప్పుడు కానీ వారు నడుస్తున్నప్పుడు కానీ కృష్ణ భగవానుని యొక్క తేజస్సు అమితము, ఆశ్చర్యం. మధురానగరంలో ప్రవేశించేసరికి అక్కడున్న భక్తులు, అక్కడున్న యువతులు, బాలురు గజత్రాతేతి వృద్ధాభి, ఓహో ఇతడటే గజేంద్రుణ్ణి కూల్చినవాడు, ఓహో ఇతడటే గోపికా వల్లభుడు, ఇతడే చిన్నతనంలో దొంగతనాలు చేసినటువంటి వాడు అని అందరినీ ఆకర్షిస్తున్నట్ట స్వామి. గోదాదేవి చెప్పారు కూడారే వెల్లుం సీరని, కూడని వాళ్ళందరినీ కూడా, అంటే ఎవరైతే స్వామి దగ్గరికి రాము అని బిగించుకుని కూర్చుంటారో, లేదా తటస్థంగా ఉంటారో, లేదా భక్తులై ఉంటారో, ఈ ముగ్గురుని కూడా తన వైపు లాగి పడవేస్తూ ఉంటాడట. కొందరిని అందంతో ఆకర్షిస్తాడు, మరికొందరిని తన శౌర్యంతో లాగి వేస్తూ ఉంటాడు. కొన్ని ఆశ్చర్యకరమైన మహిమలు చూపించి మూల మూల ఉన్నవారిని తన దగ్గరికి లాక్కుని తీసుకుని వస్తూ ఉంటాడు. అటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య అవతార గాథలను వింటూ ఉంటే మనస్సు ఇంకెక్కడ ఉంటుంది? పరమాత్మ దగ్గర ఉంటుందిట. జపమముంచత హోమముంచత, ఆ ఋషులంతా కూడా శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్య అవతార గాథలు వింటూ ఉంటే జపం చేసుకునేటువంటి వాళ్ళు జపమాలలు కింద పడేశారట. హోమాలు చేసేవాళ్ళు సుర్కు సురువాలు కింద పడేసి ఆయన వెంట పరిగెత్తారటండి. యమునా తీర విహారి బృందావన సంచారి గోవర్ధన గిరిధారి గోపాల కృష్ణ మురారి అంటూ, నిజంగా కృష్ణుడిని ఎవరిని ఆకర్షించలేదండి ఆయన, అందరినీ ఆకర్షిస్తూ మంచి తేజస్సు గలవాడై మాణిక్యము వంటి కాంతి గలవాడు. ఆ మణి సామాన్యమైనటువంటి మణి కాదు సుమా, గోపాల చూడామణి. ఆ గోపాల చూడామణి విజుమి యమరవర్ మునివర్ విజంగం,
ఉత్కృష్టులైనటువంటి నిత్య సూరులకు మునులకు ఋషులకు కన్నల్ కనియనై అందరూ అనుభవిస్తున్న శర్కరతో చేరినటువంటి ఫలంలాగా ఉన్నట్టండి. అసలే చక్కెర ఎంతో మధురం, దానితో చేరినటువంటి పండుట, ఈ రెండు కలిపి భుజిస్తే ఎలా ఉంటుందో శ్రీకృష్ణ పరమాత్మ వైభవం కూడా అలాంటిదే. ఎన్నిసార్లు విన్నా, ఎంతమంది నోట విన్నా, ఏమి చదివినా ఆ భాగవతం శ్రీకృష్ణ భగవానుని యొక్క క్రీడలు మరచిపోలేం మరచిపోలేం. ఆ క్రీడలు వింటే చాలుటండి. స్మృతాపి తరుణాతపం కరుణయా హరంతీండ్రుణాం, ఆ భాగవత కథలు, ఆ శ్రీకృష్ణ భగవానుని యొక్క రూపం, ఆయన చేష్టలను వింటేట తరుణాతపం, యవ్వనంలో అపభ్రంశమైనటువంటి దోషాలు ఇవన్నీ కూడా కృపయా హరంతీండ్రుణాం, మొత్తం మనమన్నీ కూడా పాపపు ఆలోచనలు అన్నీ కూడా ఎగిరిపోతాయిట. కన్నల్ కనియినై, నిత్య సూరులు ఋషులు అనుభవిస్తున్న స్వామి శర్కర పండు చేరిన మిశ్రంలాగా పరమానందంగా ఉంటారే తొడుమిన్, అటువంటి స్వామిని మనం ఆశ్రయించాలి, ఆశ్రయించండి. తూయమనత్తరాయిరయం నిల్లాత్వరంగళే, తూయమనత్త, తూయ అంటే పరిశుద్ధమైనటువంటి మనస్సు, కల్మషం కాకుండా పవిత్రమైనటువంటి మనస్సుతో మనం స్వామిని గనక సేవించినట్లయితే నిల్లాత్వరంగళే, తుయరంగళే దుఃఖాలన్నీ కూడా కొంచెమైనా కూడా ఇక నిలవకుండా ఎగిరిపోతాయి సుమా. దుఃఖాలు ఎంతసేపు అండి, ఈ దుఃఖాలు ఇవన్నీ కల్పించిన వాడెవరు? స్వామి కదా. ఆయన నామస్మరణ చేస్తే గనక మరి అదే మనకు ఉపాయం. ఏమిటి పరమ భాగవతోత్తములైనటువంటి వారికి దుఃఖం, నమ్మాళ్ళ వార్లకి ఆయనకేం దుఃఖం అంటే భగవంతుడు కనపడ్డాడు, మళ్ళీ కనపడడేమో అని ఒక దుఃఖం, కనపడితే మళ్ళీ 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 దీన్ని నేను చూస్తూ ఉండాలి అని పునర్విశ్లేష భీరుత్వం, మళ్ళీ ఎక్కడైనా వెళ్ళిపోతాడేమో అని భక్తి, పరభక్తి, పరమాభక్తితో నమ్మాళ్ళు వారు ఉండేవారట. ఆ విధంగా ఓ భగవద్భక్తులారా, మీకు కూడా సామాన్యమైన దుఃఖాలు, విశేషమైన దుఃఖాలు, ప్రారంభమైన దుఃఖాలు, ఏనాటి దుఃఖాలు అన్నీ కూడా ఎగిరిపోవాలంటే కృష్ణనామస్మరణమే మనకు గతిసుమా. అతడు దుర్లభుడని మాత్రం మీరు అనుకోవద్దు. ఆశ్రయించి స్వామిని మీరు ఒక్కసారి ఆశ్రయించండి. నేను శ్రీకృష్ణుని భక్తుడను, కృష్ణాయ తుభ్యం నమః, లేదా కృష్ణో రక్షతును, శ్రీకృష్ణుడే మమ్మల్ని రక్షించుగాక. రక్షతును జగత్త్రయ గురుః కృష్ణం నమస్యామ్యహం, కృష్ణ పరమాత్మన్నే నమస్కరిస్తున్నాను. కృష్ణే నామర శత్రువో వినిహతాః, కృష్ణ భగవానుని యొక్క కృపా కటాక్షం వల్ల దేవశయ శత్రువులంతా కూడా ఎగిరిపోయారు, అందరూ పారిపోయారు సుమా. వినిహతాః కృష్ణాయ తస్మై నమః, కృష్ణాదేవ సముత్థితం జగదిదం, ఆ కృష్ణ పరమాత్మ నుండే ఈ జగత్తంతా వచ్చిందనేది పరమసత్యము. కృష్ణస్య దాసోస్మ్యహం, కాబట్టి మనం ఎవరికి చెందినవారము? పరమాత్మకు చెందినవారం, శ్రీకృష్ణ పరమాత్మకు చెందినటువంటి వారము కదా. కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం, కాబట్టి ఈ విశ్వమంతా ఎవరి ఎందుంది? కృష్ణ పరమాత్మలోనే ఉంది. హే కృష్ణ సంరక్షమం, కాబట్టి కృష్ణా నన్ను రక్షించరా, నీ నామం పలకకుండా నేనుండలేను, నిన్ను చూడకుండా ఉండలేను, నీ భక్తుల కలయిక నాకు ఎప్పటికీ కావాలి, ఇలాంటి భావనలు గనక పెంచుకున్నట్లయితే ఇక దుఃఖం అనేటువంటిది మీకు రాదు. ఎన్ని రకాల దుఃఖాలండి, ఈ జన్మమే ఒక దుఃఖం అంటున్నారు, ముసలితనం ఒక దుఃఖం అంటున్నారు, అందులో ధనము లేకపోవడం మరీ దుఃఖతనం, బంధు విరోధం, ఒకటి కాదు అనేక దుఃఖాలు ఉన్నాయి. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, ఆ దుఃఖం, ఈ దుఃఖం, ఈ దుఃఖాలన్నీ కూడా పరమాత్మ యొక్క కృపా కటాక్షం తగిలిన నాడు భస్మమైపోతాయి. గోదమ్మ చెప్పింది మనకి, తూయినిల్ తూషాగుం చెప్పు, ఆ పెద్ద దూది పింజలో ఒక నిప్పు కణిక పడితే ఏమవుతుంది? చూస్తూ ఉండగా మొత్తం దూది పింజంతా తగలబడిపోయినట్లుగా మన పాపపు రాశులన్నీ కూడా తగలబడిపోతాయి. కాబట్టి
కృష్ణనామాన్ని మనం స్మరిస్తూ ఉండాలి అని. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణి. ఈ సంసార సాగర దాటడానికి కృష్ణనామము తప్ప మరొక్కటి లేదు. న కథంచన కంచన జాతు భజే వినా వెంకటేశం. ఆ స్వామి యొక్క పాదాలు తప్ప నాకొక్క గతి లేదు అని ఈ పాశురంలో వైభవంగా మన దుఃఖాలు తాము పొందినటువంటి లాభాన్ని మనకి కూడా చెప్తున్నారు శ్రీ నమ్మాళ్ళు వాళ్ళు. దుఃఖాలన్నీ కూడా ఈ విధంగా తొలగించుకోవాలి. మనకి నిజమైనటువంటి దుఃఖం ఏమిటంటే ఒకటే దుఃఖం, పరమాత్మ యొక్క దివ్య దర్శనం కావాలి, అది రావడం లేదు. ఇంకా దుఃఖం ఏమిటి, ఆ దొరికినటువంటి దివ్య దర్శన అనుభవం మర్చిపోకుండా ఉండాలి. ఎప్పుడు కూడా పరమాత్మ భక్తులతో కలుస్తూ ఉండాలి. పరమాత్మ ఆవిర్భవించినటువంటి స్థలాలన్నింటినీ కూడా మనం సేవించాలి. ఇవి సేవించలేకపోతున్నామే, ఆరోగ్యం ఎలా ఉంటుందో ఏమో, ఇటువంటివి చిన్న చిన్న దుఃఖాలని, ఈ దుఃఖాలన్నిటికీ కూడా పరిష్కారంగా ఏది, భగవన్నామాన్ని మీరు స్మరణ చేయండి అంటూ ఆళ్ళవార్లు. దీనిలో భగవంతుడు దుర్లభుడని కానే కాదు సుమా, ఆయన సులభుడు, ఆయన అత్యంత సులభుడు. మనం పిలిస్తే దగ్గరగా ఉన్నవాడు. చేయవలసిందంతా ఒకటే, ప్రేమతో పిలవాలి, ప్రేమతో వారిని ఆరాధించాలనేటువంటి దివ్య సూక్తిని ఈ పాశురంలో మనకి కటాక్షించారు భాగవతోత్తములారా. మనం కూడా ఈ విధంగా కృష్ణ భగవానుని యొక్క దివ్య నామస్మరణ చేస్తూ మన దుఃఖాలన్నిటినీ కూడా పోగొట్టుకుందాం అని ఈ పాశురంలో మనకి ఆళ్వార్లు కటాక్షించారు. ఆళ్వార్ తిరువడిగళే శరణం எனதாவிக்கு இன்னமுதத்தினை எனதாருயிர் கெழுமிய கதிர் சோதியை மணிவண்ணனை குடகூத்தனை மணிவண்ணனை குடகூத்தனை விழுமிய அமரர் முனிவர் விழுங்கும் கண்ணற்கனீனை தொழுமின் தூயமனத்தாராய் இறையும் இல்லா துயரங்களே ஆழ்வார் திருவடிகளே சரணம்.